అనుదిన ఆరణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్నాం. మా ప్రియ సోదరి సహోదరులందరికీ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము యేసు మీద లక్ష్యం నుంచుడి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 చదువు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడు అని చెప్పి చూస్తున్నాడు. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యాజకుడునైనా యేసు మీద లక్ష్యం ఉంచుడి అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, పాత నిబంధనలో అనేక మంది ప్రధాన యాజకులు ఉన్నారు, కానీ వారి యందు ఆ లక్ష్యం ఉంచమని లేఖనములలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. అయితే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన మనకు ప్రధాన యాజకుడుగా చేపట్టాడు. ప్రధాన యాజకుడైన యేసు యందు మనము లక్ష్యం ఉంచాలి. మరి ఎవరి యందు మనం లక్ష్యం ఉంచుతున్నాము అంటే, యేసు యందు మనము లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, గొప్పవాడు, మన మానవుల నిమిత్తమై ప్రాణము పెట్టినవాడు, పరిశుద్ధమైన రక్తమును కార్చినవారు ఆయన ఒక్కడే. ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే మన గొప్ప దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17 చదువుకుందాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుజీయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అని చెప్పి చూస్తున్నా. ప్రధాన యాజకుడైన యేసు ప్రజల పాపములకు పరిహారము కలిగి చేశాడు. పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులు కూడా పాప పరిహారము నిమిత్తము బలులు అర్పించేవారు, కానీ తనది కాని రక్తముతో మరి అక్కడ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తనది కాని రక్తముతో, కానీ యేసు క్రీస్తు ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు కదా. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం. 7:28 మనం గమనిస్తే అక్కడ మనం చూడవచ్చు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తానే అర్పించుకొన్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను అని చెప్పి చూస్తాం కదా. ఇక్కడ గమనిస్తే
తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రధాన యాజకుడైన యేసు యందు మనం లక్ష్యం ఉంచాలి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమున యొద్దకు చేరుదము అని చెప్పి చూస్తున్నాడు. ఒకటి, ప్రధాన యాజకుడైన యేసు ప్రజల పాపములకు పరిహారం కలిగించేశాడు. అంత మాత్రమే కాదు, కానీ రెండవదిగా ప్రధాన యాజకుడైన యేసు పాపము లేనివాడుగా ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులు వారి జీవితంలో పాపము మరి కలిగిన వారుగా ఉన్నారు, కానీ యేసుక్రీస్తు జీవితంలో ఎటువంటి పాపం లేదు. ఆయన మన వలే అన్ని విషయములలో శోధింపబడ్డాడు, కానీ ఎటువంటి కల్మషము చేయలేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడైన యేసు యందు మనం లక్ష్యం ఉంచాలి. అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడు అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 మనం చూస్తాం. కాబట్టి అట్టి ప్రధాన యాజకుడు ఆయన మన పక్షాన ఉన్నాడు. మనకు సరిపోయిన వాడు ఆయన, మనం గమనిస్తే పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని చెప్పి చూస్తాం. అవును, ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనించండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులై వారి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ప్రధాన యాజకుడైన యేసు నిత్య రక్షకుడు, రక్షణకు కారకుడై ఉన్నాడని చెప్పేసి మనం చూస్తాం. పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులు పాప పరిహారము నిమిత్తము పనులు అర్పించేవారు, కానీ ఆ పాపము ఏటేట జ్ఞాపకమునకు వచ్చింది. అయితే యేసుక్రీస్తు తన్ను తానే బలిగా అర్పించుకొని కలుగు చేసి రక్షణ ఎన్నటికీ తీసివేయబడదు. ఆ నిరీక్షణ మనకిచ్చాడు, ఆ రక్షణ మనకు అనుగ్రహించాడు కదా, అది తీసివేయబడదు. తనకు విధేయులైన వారందరికీ ఆయన ఈ నిత్య రక్షణ కలుగ చేస్తాడు. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుంటే పొందండి. ఆ పాత నిబంధనలో ఉన్న ఆ గొర్రెలు, మేకలు, ఎడ్లు ఆ రక్తం వలన మరి అది తాత్కాలికమే, కానీ అది శాశ్వతమైనది కాదు, సంపూర్ణమైనది కాదు. ఆయనే పవిత్రుడు, నిర్దోషి అయినటువంటి ఆయన, ఆయనే పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చి తన్ను తాను అప్పగించుకొని ఆ ప్రశస్తమైన రక్తములో మన ప్రతి పాపములు కడిగాడు. కేవలము ఆయన విశ్వాసం ఉంచడం ద్వారానే ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. నీకు కూడా అనుగ్రహించే దేవుడు యువదీకాల వేళల్లో ఆయన నిన్ను మరి నువ్వు రక్షింపబడతాను అనుకుంటే మరి నీవు ఆయన హృదయంలో చేర్చుకు. ఆయన పాపము లేదు, ఆయన ఎటువంటి దోషము లేదు, ఆయన ఎటువంటి నేరము చేయలేదు. తన్ను తాను విధేయునిగా దేవునికి
ఈ ఉదయకాల వేళలో నీవు కూడా దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ పాపమును తీసివేస్తాడు. అమూల్యమైన రక్తంలో నీ యొక్క పాపమును కడిగివేసి శుద్ధి చేస్తాడు. కేవలం ఆయన విశ్వాసం హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు. మోకరించి ప్రార్థన చేసి, దేవా నేను ఘోర పాపిని, నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనట్టుండగా అదిగో మీ రక్తము ప్రశస్తమైన రక్తం, పాత నిబంధనలు కార్చిన చిందించిన రక్తము, అది అంతవరకే మళ్ళీ పాపం చేసేవారు, కానీ మీ రక్తం అయితే పుణ్య రక్తం. ఆ రక్తములో నా ప్రతి పాపమును కడిగి నన్ను నీ కుమారునిగా చేసుకో ప్రభు అని చెప్పి చిన్న ప్రార్థన హృదయంలో చేస్తే తప్పకుండా నువ్వు రక్షింపబడతావు. పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులు పాప పరిహారం నిమిత్తం బలు అర్పించేవారు, కానీ ఆ పాపములు ఏటేటా జ్ఞాపకముకి వచ్చి అయితే యేసుక్రీస్తు తన్ను తానే బలిగా అర్పించుకున్న ఆ శుభ ఆ నిరీక్షణ ఆ రక్షణ మనకు అనుగ్రహించాడు కదా. ఆ రక్షణ అది ఎన్నటికి తీసివేయని రక్షణ, ఉచితమైన రక్షణ. ఆయన ఈ నిత్య రక్షణ కలుగ చేస్తాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు యేసు యందు లక్ష్యం ఉంచాలి. మనుషుల మీద కాదు లక్ష్యం ఉంచి, ఇంకెవరి మీదనో కాదు లక్ష్యం ఉంచి, దేవుని మీద లక్ష్యం ఉంచాలి. ప్రభువా నీవు నా కొరకే మీ సుందర రూపాన్ని కోల్పోయావయ్యా, మా కొరకే నలగ కొట్టబడ్డావయ్యా, మా కొరకు మరణించావయ్యా, మా కొరకు పరము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి మీరు ఆ శిలువలో కాసిన చేసినప్పుడు ఆ పుణ్య కార్యమును బట్టి మాకు విడుదల విమోచన అనుగ్రహించావయ్యా. మా కోసం మరణించి సమాధి చేయబడ్డావు, మరలా మూడవ దినం మృత్యుంజయుడు లేచావు నాయన. అట్టి దేవుడు భూలోకంలో ఎవరు లేరు నాయన, నీవే గొప్ప దేవుడు అని చెప్పేసి నీ మీద నేను లక్ష్యం ఉంచుతున్నా అని చెప్పేసి ఆయన మీద లక్ష్యం ఉంచితే తప్పకుండా దీవించబడతావు, నువ్వు ధనుడవుతావు. ఇంత గొప్ప ప్రధాన యాజకుని ఎందుకు లక్ష్యం ఉంచాలి? అందుకే చిన్న మాట మనం ప్రార్థన కూడా చేయాలి. పరిశుద్ధమైన తండ్రి, మా కొరకు నమ్మకమైన ప్రధాన యాజకుని ఉంచినందుకు వందనములు అని చెప్పేసి ఆయన ద్వారా మనకు కలిగిన నిత్య రక్షణ బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన ఎందు మేము లక్ష్యముంచుతున్నాం నాయన, మేము నీ ఎందున మేము లక్ష్యముంచడానికి అయా మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మాకు సహాయం చేయమని చిన్న మాట ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన సన్నిధిలో మోకరించి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆయన కుమారునిగా చేసుకుంటాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప ప్రధాన యాజకుడు మీరు నాయన, ఆయన మీ మీద మేము లక్ష్యం ఉంచి ఆయన మీరే మా దేవుడు, ఆకాశ మహాకాశములు కలిగి చేసిన దేవుడు, సర్వసృష్టికి ఆధారభూతుడు ఆయన, అత్యంత రహితుడు. అటువంటి మిమ్మల్ని మేము స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించావు నాయన. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులను చేరక ప్రత్యేకంగా అటువంటి గొప్ప దేవుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మాకు సరిపోయిన వాడని చెప్పేసి ఈ ఉదయకాల వేళలో నోరార స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.